కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు అంబేద్కర్ భవన్ కచేరీపేట ప్రాంతంలోనే సైకిల్పై పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రోజు రోడ్లపై చెత్త వేస్తున్న వారికి జరిమానా విధించారు. అంతేకాకుండా రోడ్లపై మలమూత్ర విసర్జన చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువల్ల డెంగ్యూ మలేరియా దోమల లార్వాలను ఉత్పత్తి చెందకుండా ప్రజలు నీటిని ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. అప్పుడు అది కూడా లో లైన్ పెట్టొచ్చు కదా, లేకపోతే ఇది హైడ్రేట్ చేయొచ్చు బాబు. అదే బాబు మీరు అదే కారణం చెప్పకూడదు. 35 లక్షలు మనం పే చేయము దీనికి. దీనివల్ల ఈ రోడ్కి నమస్కారం. ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సివిల్ వర్క్స్ చూడడం జరుగుతుంది. దీంట్లో విద్యుత్ నగర్, అశోక్ నగర్, ఎల్వి నగర్, రాజేశ్వరి నగర్ ఈ ఏరియాలో ఉన్న సిసి డ్రైన్స్, అలాగే ఈ ఏరియాలో ఉన్న సిసి రోడ్స్, బీటీ రోడ్స్ ఈ క్వాలిటీ అలాగే క్వాంటిటీ చెక్ చేయడం జరిగింది. కొన్ని కొన్ని చోట్ల ఇష్యూస్ ఉంటే అక్కడ బిల్ కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రతి రోజు మన కాంట్రాక్టర్స్ బిల్ ఇమీడియట్లీ అది కూడా మన ఇన్స్పెక్షన్ చేసుకొని మన బిల్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు చెక్ చేసుకున్న తర్వాత మనం బిల్ పాస్ చేస్తాము. ప్రజల నుంచి ఇంకా రిక్వెస్ట్ అంటే మీరు దయచేసి మీ దగ్గర ఉన్న రోడ్ కానీ మీ దగ్గర ఉన్న మీరు సిసి డ్రైన్స్ వాళ్ళు కడితే దీంట్లో ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ హెల్ప్ లైన్ నెంబర్ లేకపోతే కేఎంసీ ఆఫీస్కి మీరు కంప్లైంట్ లేకపోతే సజెషన్ ఇస్తే మీ సజెషన్స్ ప్రకారమే అక్కడ వర్క్ టెకప్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా చూస్తే చాలామంది రోడ్ మీద అలాగే డ్రైన్స్ లోపల చెత్త వేస్తున్నారు. దయచేసి అలా చేయకూడదు. ఇప్పుడు ఇంకా రాబోయే ఒక 2-3 డేస్లో ఇంకా తుఫాన్ రావడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఇంకా భారీ వర్షం వస్తే మళ్ళీ కాకినాడలో ఉన్న లో లయింగ్ ఏరియాస్ కి ఒక ఫ్లడ్ రావడానికి అవకాశం ఉంది. దయచేసి మీరు చెత్త డ్రైన్స్లో అలాగే రోడ్స్ మీద మీరు దయచేసి పెట్టకండి.